ఆవు దూడను పెట్టారు మీరు చూసారా లేదో అది ఆవు కాదు ఎద్దు జోకాదు అది ఆవు దూడ కాదే బాబు ఎద్దు ముఖానికి పసుపు కుంకుమ రాసి అది ఎద్దో ఆవో తెలియదు అయ్యా మోహన్ బాబు గారు విద్యార్థుల్ని రోడ్లెక్కించి మీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ మీద నానాలు లేకి యాగి చేస్తూ ప్రభుత్వం గురించి వ్యవస్థల గురించి అవాకులు చవాకులు పేలుతూ చంద్రబాబు గారి మీద వ్యక్తిగత విమర్శల దాడి చేస్తున్నారు. పనిలో పనిగా ఆవు ఎద్దు అంటూ మీకు సంబంధం లేనటువంటి అంశాల మీద పేలుతున్నారు. అయ్యా మీకు పత్రికలు చదివే అలవాటు ఉందో లేదో కానీ ఇదిగోండి, ఆవు యజమాని కోలవెన్ను వెంకటేశ్వరరావు గారు ఏమన్నారంటే, నా ఆవును ఎద్దన్న గాడిద ఎవడు అని అడిగారు. మీకేమైనా తెలిస్తే చెప్పండి, ఆయన ఆవుని ఎద్దు అన్న గాడిద ఎవడో, ఆవుకి బొడ్డు పొదుగు రెండు ఉంటాయని తెలియని గాడిద ఎవడో మీకు తెలిస్తే చెప్పండి. మా చంద్రన్న ఆవునిచ్చాడు, ఎవడి డబ్బురా, ఎవడి డబ్బది, ఎవడి అమ్మ మొగుడు సుమ్మది, ప్రజల డబ్బది. యు కాంట్ గివ్. ఎలక్షన్స్ ముందు ఇష్టం చెడు వాగ్దానం చేసి ఎవడ ఇంటింటికి 40-50 వేలు ఇవ్వకూడదు. నువ్వు ఏమన్నా రైట్. ఈ రెండో విషయం మాట్లాడుకుందాం. ప్రజల సొమ్ము గురించి, ప్రజల సొమ్ముకి బాధ్యత వహించడం గురించి, జవాబుదారీతనం గురించి మీరు మాట్లాడుతుంటే హవా సిగ్గే సిగ్గుపడుతుందయా మోహన్ బాబు గారు. నవంబర్ 2011 మీరు అమెరికాలో శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ తరపున నిధుల్ని సమీకరించడానికి పర్యటించారు. నవంబర్ 11-12 డాలాస్ వచ్చారు. మొదట ఎల్ఏలో, లాస్ ఏంజల్స్లో, అలాగే శాన్ఫ్రాన్సిస్కోలో, డెట్రాయిట్, అట్లాంటా, షికాగో అన్ని నగరాల్లో పర్యటించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తానని, మీ విద్యానికేతన సంస్థల్లో ఉన్నటువంటి బీద విద్యార్థులకి ఫీజులు కట్టే అవసరం లేకుండా మా డబ్బులు వాడతామని మా ఎన్ఆర్ఎల్ దగ్గర మీరు డబ్బులు పోగేసుకెళ్లారు. డాలస్లో వైసీపీ పార్టీకి చెందినటువంటి మిత్రులు, కాంగ్రెస్కి చెందిన మిత్రులు, టీఆర్ఎస్కి చెందిన మిత్రులు, టీడీపీ మిత్రులు అందరం కలిసి పాలేదో నీళ్లేదో తేడా తెలిసినటువంటి వాళ్ళం కనుక అంశాల ప్రాతిపదికన ఒక మంచి పనికి సహాయపడుతున్నాం అనేటువంటి నమ్మకంతో మీకు ఒక్క డాలస్లోనే $50,000 నిధులు సమీకరించి ఇచ్చాం. ఆ విధంగా అమెరికాలో ఉన్న అన్ని నగరాల్లో ప్రవాసాంధ్రులు మీకు దాదాపు 2 కోట్ల రూపాయల్ని సమీకరించి ఇచ్చారు. నా పేరు కేసీ చేకూరి, మీకు గుర్తుండి ఉండదు. నా రేడియోలో కూడా మీ ఉచిత కార్యక్రమం, మీ నిధుల సమీకరణ కార్యక్రమానికి నేను ఉచితంగా ప్రచారం చేసి పెట్టాను. ఇదిగోండి మీతో నిధుల సమీకరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నటువంటి ఫోటో. ఇది నిధులు సమీకరించినటువంటి హాల్. మీ అబ్బాయి విష్ణుని చూడవచ్చు, మీతో పాటు టేబుల్ మీద నన్ను చూడవచ్చు, అలాగే డాలస్ నగరానికి చెందినటువంటి అనేక మంది మిత్రులు, ప్రముఖులు, వైద్యుల్ని కూడా ఇందులో చూడవచ్చు. ఫనేషియా హాల్లో జరిగింది ఇది. అలాగే వెనకాల శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ అనేటువంటి బోర్డు పెట్టుకుని మీరు, నేను, ఇంకా తెలంగాణకు చెందినటువంటి మిత్రులు, మీ అబ్బాయి విష్ణు, వీళ్ళందరినీ ఈ ఫోటోలో చూడవచ్చు. అపాత్ర దానం చేయొద్దండి, పాత్ర ఎరిగి దానం చేయండి. అదే అదే నేను రిక్వెస్ట్ గా మీకు చెప్తున్నది. మీ డబ్బు చాలా విలువండి. మీ భార్య బిడ్డలకి, ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న మీ బంధువర్గానికి, ఆ తర్వాత 10 పైసలు పేద ప్రజానికి, పేదవాళ్ళకి ఇచ్చి ఉండేటట్టు మనం కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరి విధంగా చూశాను. చాలా సంతోషం. మా ఈ డబ్బులు కావా, 2 కోట్ల రూపాయల పైచులకు మొత్తాన్ని మీరు సేకరించి ఎంతమంది పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందజేశారు, ఏ ఏ విభాగాల్లో మీరు లైబ్రరీలు కడతామన్నారు, సాఫ్ట్వేర్లు అడిగారు, అన్నీ అందజేస్తామని చెప్పాము, విద్యార్థులు చదువుకొని భవిష్యత్ నిర్మాణంలో, దేశ నిర్మాణంలో పాటు పడతారని నమ్మి మేము మీకు డబ్బులు ఇచ్చాము. ఒక్క రోజన్న, ఇప్పటికి 8 సంవత్సరాలు నిండింది, ఒక్క రోజైనా సరే మీరు ఈ ప్రవాసాంధ్రులకి, ఈ 5-6 నగరాల్లో మీరు తిరిగి డబ్బులు సేకరించినటువంటి ప్రవాసాంధ్రులకి మీ డబ్బుల్ని ఈ విధంగా వినియోగించామని ఒక్క రోజన్న ప్రకటనలో తెలిపారా? అయ్యా మీరు బయలుదేరే ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి, నేను అమెరికా వెళ్తున్నాను, నిధుల సమీకరణకు వెళ్తున్నాను, విశాల హృదయం ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఈ యజ్ఞానికి సహాయపడాలని ప్రెస్ మీట్ పెట్టారే, మరి అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2 కోట్లు పోగేశామా, 3 కోట్లు పోగేశామా, పోనీ సంవత్సరం తర్వాత ఈ డబ్బుల్ని ఇలా వాడామని ఏ రోజన్న ప్రెస్ మీట్ పెట్టారా? అంటే ప్రజలకి జవాబుదారీతనం, ప్రజల సొమ్ముకు జవాబుదారీతనం కేవలం ప్రభుత్వందే కాదు, మీది కూడా మా దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకి జవాబుదారీతనం వహించాల్సినటువంటి బాధ్యత ఎవరిది మోహన్ బాబు గారు? మీది.
ఏ రోజన్న ఆ బాధ్యత తీసుకున్నారా? ఆ డబ్బుల్ని ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అని ప్రవాసాంధ్రులందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు రాజేంద్ర? ఇక ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వ్యవస్థల గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థల గురించి మాట్లాడే ముందు ఇందాక మీరు మీ వీడియోలో ఏమన్నారు? నా విద్యార్థులు చంద్రబాబుకి హెల్ప్ చేశారు, నా విద్యార్థులు ఇప్పుడు జగన్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు అన్యాపదేశంగా. మీ దగ్గర మిమ్మల్ని నమ్మి పిల్లల్ని చదివించడానికి పంపితే మీ వ్యక్తిగత రాగద్వేషాల కోసం పిల్లల్ని రాజకీయ పనుల్లో దించుతున్నారు అంటే వ్యవస్థని ఇంత దిగజారుడుతనంతో నాశనం చేస్తున్నటువంటి వ్యక్తి, విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని తల్లిదండ్రులు ప్రశ్నించరా? పిల్లల్ని మీరు రోడ్ల మీదకి ఈడ్చి ధర్నాలు చేయిస్తే ఆ వేలాది మంది పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నిలదీస్తే ఏం సమాధానం చెప్తారు మోహన్ బాబు గారు? ఇక ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి హక్కు లేదు, వీళ్ళకి హక్కు లేదు, సాక్షాత్ ముఖ్యమంత్రికే హక్కు లేదని మాట్లాడుతున్నారు. ఏం తెలుసు అండి మీకు ప్రభుత్వం గురించి? ఏం తెలుసు వ్యవస్థల గురించి? గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ బాడీ. ప్రభుత్వం అనేటువంటిది నిరంతరం కొనసాగేటువంటి ఆర్గన్. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఒకసారి రాజశేఖర రెడ్డి పక్షం వహిస్తారు, ఒకసారి జగన్ రెడ్డి పక్షం వహిస్తారు, ఒకసారి అన్నగారిని వాడుకుంటారు. మీరు ఎవరిని ఎలా అన్నా వాడుకోండి, అది మీ వ్యక్తిగతం. కానీ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేయకండి, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం మీద దాడి చేయకండి. మీరెక్కడో హైదరాబాద్ లో బతికేటువంటి వాళ్ళు, మీరు అక్కడే ఉండండి. ఈ రాష్ట్రంలో మీకేదన్నా మేలు జరగాలి, మీరు ఈ రాష్ట్రానికి ఏదన్నా మేలు చేస్తారు అంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రభుత్వం అనేటువంటిది మీ భాషలో చెప్పాలి అంటే ప్రజలకు ఎల్లకాలం మేలు చేసేటువంటి యంత్రాంగం. ఎన్నికలు వచ్చాయనేది ఆగదు. ద రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీపుల్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్. సార్ అర్థం కాకపోతే క్షమించండి, అసలు ఇదంతా తప్పు అంటే మన్నించండి. ఏదో మీ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మీరు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చుట్టాలయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా మేలు చేయాలనుకుంటే బహిరంగంగా ముసుగు తీసి విద్యార్థుల్ని వాడకుండా కాలేజీలు ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయకుండా వైసీపీ కండువ మెడలో వేసుకుని ప్రచారం చేసుకోండి. ఎవరో వద్దన్నారు, అది మీకున్నటువంటి హక్కు. కానీ విద్యార్థుల భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ రోడ్లెక్కించి వాళ్ళ భవిష్యత్తుని అతలాకుతలం చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము మిమ్మల్ని బతినాడట్లేదు, మీకు చెప్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ మీద మీ విద్యా సంస్థల్ని నడుపుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మాతలైనటువంటి విద్యార్థుల్ని మీ వ్యక్తిగత రాగద్వేషాలకు బలి చేయవద్దు. నమస్కారం, మీకు అర్థమైందనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పనిలో పనిగా 2 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐల దగ్గర, మా దగ్గర వసూలు చేసినటువంటి డబ్బుల వివరాల్ని ఇప్పటికైనా వెబ్సైట్లోను, పత్రికల్లోను, మీడియా ఛానల్స్లోను ప్రచురించండి. ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎన్ని వేల మంది పేద విద్యార్థులకు మీరు స్కాలర్షిప్లు ఇచ్చారు, మొత్తం చిట్టా బయటికి తీయండి. అప్పుడు మీ నిజాయితీకి, మీ చిత్తశుద్ధికి, మీరు చెప్తున్నటువంటి మీ అంకిత భావానికి మేము గౌరవిస్తాం, విలువనిస్తాం. అప్పటిదాకా మళ్ళొకసారి మీ వీడియోలను కూడా చూపిస్తాం, మీ ఫోటోల్ని చూపిస్తాం, మీరు వసూలు చేసినటువంటి డబ్బులు, చెక్కుల ఇమేజెస్ కూడా అన్ని పత్రికలకి, మీడియాకి అందించి ప్రవాసాంధ్రులు అందరం మిమ్మల్ని నిలదీస్తున్నాం. దయచేసి సమాధానం చెప్పండి, మీ ముసుగుల్ని తొలగించి మీ చిత్తశుద్ధిని, నిజాయితీని ప్రూవ్ చేసుకోండి మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ.